ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు పశువులను కొండానికి సిద్ధపడ్డట్టు కేసీఆర్ గారు సిద్ధపడితే పశువుల్లాగా అమ్ముడుపోడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధపడ్డారు ఇది రాజకీయ వ్యభిచారం కాదా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీని కౌగలించుకోవడం అంటే అది రాజకీయ వ్యభిచారం కాదా కానీ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది కదా మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి కాంగ్రెస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు టిఆర్ఎస్ పార్టీకే చెందుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మాత్రం ఏం లాభం ఇలాంటి ప్రతిపక్షం ఉంటే ఎంత ఊడితే ఎంత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక బ్లాక్మెయిలర్ ఒక దొంగ వాస్తవం కాదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినవాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఇన మాట్లాడుతున్న మాటలు ఏమిటి రెడ్డి సమాజమనికే అధికారం ఇవ్వాలట రెడ్డి సమాజానికే నాయకత్వం కట్టబెట్టాలట మిగతా వాళ్ళు ఎవరు మిగతా కులాలు నాయకత్వానికి అధికారం చేపట్టడానికి అర్హులు కారన్నట్టు ఉట్లాడాడు రేవంత్ రెడ్డి గారు భావ్యమేనా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా కుల రాజకీయాలు చేస్తుంటే మరి ఆ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఏదైనా చర్య తీసుకున్నారా మందలించారా సస్పెండ్ చేశారా ఏమీ చేయలేదు కానీ ఒక మాట మాత్రం నిజమే చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారి వల్లనే ఒకసారి కాదు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారం చేపట్టింది కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజే గాని ఒక కులం ఎక్కువని మిగతా కులాలు తక్కువని ఏ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదు ప్రతి కులానికి న్యాయం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు అతీతంగా పని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని కులాలను గౌరవించాడు అన్ని మతాలను గౌరవించాడు అందుకే ఈ రోజుటి వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకుడు కావడానికి కులం అవసరం లేదు గొప్ప నాయకుడు కావాలి అంటే మంచి మనసు ఉండాలి విశ్వసనీయత ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉండాలి గుండెలో నిజాయితీ ఉండాలి అందుకే కదా రాజశేఖర్ రెడ్డి గారు అన్నాడు మంచి మనిషే మంచి నాయకుడు అవుతాడు మంచి నాయకుడే గొప్ప నాయకుడు అవుతాడని రెడ్డి సామాజిక వర్గం ఎంతో మంది మిగతా వర్గాలను ఆదుకున్నారు కాబట్టే మిగతా వర్గాలకు అండగా నిలబడ్డారు కాబట్టే నిస్వార్థంగా సేవ చేశారు కాబట్టే ఈ రోజుటి వరకు కూడా తెలంగాణ సమాజం రెడ్డి సమాజాన్ని గుర్తుపెట్టుకుంది గౌరవిస్తుంది